ప్రభు పేరిట చేరు వచ్చిన వారందరికీ వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను మరి ముఖ్యముగా ఈ దినమున ఈ సమయంలో దేవుడు ఇచ్చే మాటలను బట్టి దేవుడిచ్చే జ్ఞానం బట్టి మొట్టమొట్ట వందనాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే దినములు చెడ్డవి గనుక మనం సమయం పోనీక సద్నియోగం చేసుకునే వారంగా ఉన్నాం ఎందుకంటే చేరువచ్చిన వచ్చిన వారందరికీ మనివి చేస్తున్నాను భయంకరమైన దినాలు శోధన దినాలు అపాయకరమైన దినాలు ఉన్నాము కాబట్టి ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకొని దేవుని మాటలు వినడానికి మనం ఆ మాటలు విని గైకొని దేవుని ఎద్దుకు రావడానికి ప్రయత్నం చేస్తాం తర్వాత ఈ సమయంలో గ్రేస్ ఆఫ్ జీజస్ మినిస్ట్రీ వారి తరపున మీ ప్రార్థనలు మేము కోరుతున్నాం మొట్టమొదటిగా మా గురించి ప్రార్థించండి మా సంఘాని గురించి ప్రార్థించండి మా గ్రామం గురించి ప్రార్థించండి మరీ ముఖ్యముగా కరోనా వ్యాధి గురించి ప్రార్థించాలని మరి మరి మిమ్మలను కోరుతున్నాను ఈ భయంకరమైన మహమ్మారి కరోనా ఉంది కాబట్టి ప్రార్థన మీ ప్రార్థనలో మీ కుటుంబ ప్రార్థనలో సంఘ ప్రార్థనలో విజ్ఞాపనం చేసుకోవాలని ఈ కరోనా దేవుని కృప చేత లయమగునట్టు ప్రార్థించాలని కోరుతున్నాను దయచేసి మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను ప్రార్థన చేసుకుని ముందుకు వెళదాం కృపగల రాజా యేసయ్య ప్రేణమ్మ తండ్రి నీకే ముందు నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా ఈ మంచి తరంలో మాకు ఇచ్చిన దేవా నీకు వందనాలు ఈ గ్రేస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీ వారి తరపున వాక్యం చెప్పడానికి మాకు సమయంలో అనుకూలపరిచిన దేవా నీకు వందనాలు ఎంతోమంది మాటలు వినుచుండగా ఈ మాటలు ప్రతి హృదయంలో నాటుకొని దేవా నాయన ఈ మాటలు వారి హృదయంలో నా ఫలించి అభివృద్ధి పొందులాగన సహాయం చేయండి దేవా ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ హెస్యానికి ముందు నాలుగు ప్రభా కృప చూపండి నాయన నీ పరిశుద్ధాత్మ శక్తి కుమరించి నీ రక్త ప్రోక్షణతో ప్రతి బిడ్డలపైన ఆవరించి బలపరిచి నీ మహిం పొందుకోమని పేట అడుగుతున్నాను స్వామి ఆమెన్ సరే పరిశుద్ధ గ్రంథము నుండి నిర్మాకాండము ఐదో అధ్యాయము మొదటి రెండు వచ్చిన చదువుకుందాం పరిశుద్ధ గ్రంథం నుండి నిర్మాకాండం ఐదో అధ్యాయం మొదటి రెండు మూడు వచ్చిన చదువుకుందాం తర్వాత మోషి తర్వాత మోషి అహరోన్లు వచ్చి పరోను చూచి ఇస్రాయల్ దేవుడిని ఎహోవా అరణ్యంలో అరణ్యంలో నాకు ఉత్సాహం చేయుటకు నా జనులను పొమ్మని ఆజ్ఞాపించుడనిది పరో నేను అతని మాటలు విని ఇస్రాయల్ను పోనిచ్చుటకు ఎవడు నేను ఎహవాను ఎవ ఎరగని ఇస్రాయల్ను పోనీయన నేను అప్పుడు వారు ఎబ్రియులు దేవుడు మమ్మను ఎదుర్కొనను సెలవైనడలా మేము అరణ్యంలోనికి మూడు దినములు ప్రయాణమంతా దూరము పోయి మా దేవుడిని ఎహవకు బలి అర్పించుము అర్పించుదుము లేడి ఆయన మా మీద తెగులుతోనైనా కట్గోముతోనైనా పడనేమో అనిరి అందుకు ఐగుప్తి రాజు మోసే ఆహారలను ఈ జనులు తమ పనులు చేయకుండా మీరేలా ఆపుచున్నారు మీ బరులు మోయుటకు పొండనను మరియు పరో ఇదిగో ఈ జనులు ఇప్పుడు విస్తరించి ఉన్న ఉన్నది వారు తమ బరువులు విడిచి విడిచిన రీతిగా నున్నట్లు మీరు చేసున్నారని వారితో నేను సహోదరి సహోదరులరా ఇక్కడ మనకు ముఖ్యమైన మాట రాజు మోసే ఆహారోన్లు ప్లస్ పరోరాజు ముగ్గురు కనబడుతున్నారు కానీ మోసే ఆహారోన్లు దేవుని మాటకు లోపడి రాజు వద్దకు వచ్చి వారు ఏమంటున్నారంటే మా ప్రజలను పోనిమ్మని మా ప్రజలను పంపించమని అడుగుతున్నాడు ఎవరిని రాజును ఈ పరోరాజు ఏమంటున్నాడు పరో నేను అతని మాటలు విని ఇస్రాయల్ను పోనిచ్చుటకు ఎహోవా ఏవడు ఏమంటున్నాడు పరోరాజు ఇస్రాయిలను పోలిచుటకు ఎహోబా ఏవడు చూడండి ఇక్కడ బాగా గమనించాల ఈ దినాల్లో దేవుని వద్దకు మనం రాకుంటే దేవుడు సంభవించి ఏ దేవుడు ఏం పంపిస్తాడు ఇప్పుడు మనం చూసుకుందామండి ఇక్కడ అక్కడ పర్వరాజు నేను వారిని పంపించుటకు వారిని అనగా ఏమంటున్నాడు ఇస్రాలియలను పోనిచ్చుటకు ఎవడు నేను వాళ్ళని పంపేయాలంటే యహో ఎవడు అని దేవుడిని యహోవని అంటున్నాడు యహో ఎవడు అంటున్నాడు ఈ ఉదయ కాలమున మన హృదయాన్ని మనం పరీక్ష చేసుకుందాం ఈ ఉదయ కాలమున మన తలంపులు ఎలా ఉన్నాయి దేవుని మనం కొచ్చని వేస్తున్నామా ఎహో ఎవడను కోర్చొని వేస్తున్నావా జాగ్రత్త కలిగి ఉండు నువ్వు కోర్చి వేసినట్లయితే ఇప్పుడు ఏం జరుగుతుందో ఇప్పుడు మీకు చూపిస్తానండి మరి మూడు వచ్చినంలో నాలుగో వచ్చినంలో రాయబడుతుంది అన్నమాట అందుకు ఐగుప్తి రాజు మోసే అహరోన్లు ఈ జనులు తమ తమ పనులు చేయకుండా మీరేలాపుచున్నారు మీ బరువు మోయుటకు పో పొండనను అనగా ఎబ్రియులు దేవుడు మిమ్మల్ని ఎదుర్కొనేందుకు సెలవైన ఎడల మేము అరవై నెమ్మలకూ మూడు నెమ్మల ప్రయాణమంతా దూరము పోయి మా దేవుడిని యహవకు బలి అర్పించడము లేని ఎడల ఆయన మా మీద తెగులనైనా కట్గమనైనా పడనేమో తెగుళ్ళు పంపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే దేవుని స్థుతించాలి దేవుని మనం ప్రార్థన చేయాలి అందుకే పర్వరాజు అంటున్నాడు నేను వారిని పంపించినందుకు యహోబా ఏవడు అందుకేనండి ఈనాడు దేవుని ఎదుగు మనం రాలేక దేవుని మనం ప్రార్థించలేక యహోబా ఎవడు చాలామంది ఈ దినాల్లో నిజంగా చెప్తున్నాను దేవుని ఆర్ధించాలంటే ఎన్నో ఆటంకాలు దేవుని స్థుతించాలంటే ఎన్నో ఆటంకాలు దేవుని మనం మహింపరచాలంటే ఎన్నో ఆటంకాలు సువార్త చేయాలంటే ఎన్నో ఆటంకాలు సువార్త విషయంలో మనం పబ్లిక్ వెళ్ళాలంటే మీరు ఏ సైన్ ప్రకటన చేయొద్దండి ఆయన ఎవరు ఇంగ్లీష్ దేవుడా అమెరికా దేవుడు అంటున్నారు ఈనాడు జాగ్రత్తగా మీరు గమనించండి భయంకరమైన రోగాలు వస్తాయి జాగ్రత్త మీకు హెచ్చరిస్తున్నాడు దేవుడనే యహోవా ఆ పరో అన్నట్టు మీరు అంటున్నారా ఏహోవా ఎవడు అంటున్నారా మీరు దైవ దైవ సేవకులు వచ్చినప్పుడు మీరు ఆదరిస్తున్నారా ఆదరించినట్లయితే మీరు దేవుని ప్రేమించినట్టే మీరు మా మధ్య సేవ చేయకూడదు మా మధ్య మీరు ప్రకటన చేయొద్దు ఏసు ఎవడు ఏసు మా మధ్యకు రానియకూడదు అంటున్నారా అట్లయితే భయంకరమైన తెగులు రాబోతున్నాయి జాగ్రత్త మీకు హెచ్చరిక ఇస్తున్నాడు దేవుడు తెగులు రాబోతున్నాయి తెగులు భయంకరమైన తెగులు ఆల్రెడీగా వచ్చేసి ఉంది ఒక తెగులు మీ అందరికీ తెలుస్తుంది ఇందాక వాక్యంలో కూడా చెప్పాను ఎప్పుడు చెప్తున్నా ఎహోవ ఎవడు అంటున్నావా ఎహోవ ఎవడు అన్నట్టయితే మీ కండ్లు ఎదుటే మీరు చూసు చూడబోతున్నారు ఆయన పరాక్రమను చూడబోతున్నారు ఆయన రోష్యాను చెడిపోతున్నారు ఆయన భయంకరమైన రోషం ప్రపంచంలో ఎవరికి ఉండదు అలాంటి రోషం ఆయన గర్జించు సింహం వలె మన మధ్యకి రాబోతున్నాడు అంటున్నావా యహో ఎవడని యహోవా ఎవుడు విషయంలో కూడా హృదయాన్ని కాటినం పరుచుకుంటున్న హృదయాన్ని కట్టిన పరుచుకుంటున్నావా పరోరాజు కట్టిన పరుచుకున్నట్లు నీ హృదయం నువ్వు కఠినపరుచుకున్నట్టయితే తెగులు రాబోతున్నాయి తెగుళ్ళు రాబోతున్నాయి జాగ్రత్త చూడండి తెగులు ఒకటి వస్తున్నాయి మరియు హో భవిష్యత్తు ఆహరణలతో ఇట్లా నేను పరో మీ శక్తి చూపుటకు ఒక మత్కార్యము కనపరచము మీతో చెప్పు చూడ చెప్పినప్పుడు నీ ఆహరణలతో చూచి నీ కర పట్టుకొని పరి ఎదుట పడిపోయేమో నేను అది సర్పమగను మొదటి సూచక ఇస్తున్నాడు దేవుడు మొట్టమొదటిగా కర్రను సర్పముగా తయారు చేసిన దేవుడు తెగులు రాబోతున్నాయి ఒగోకి తెగులు ఒగోకి తెగులు మనం చూసుకున్నట్లయితే భయంకరమైన తెగులు మన మధ్యలోనికి రాబోతున్నాయి భయంకరమైన పాములు కూడా రాబోతున్నాయి పాములే కాదండి ఇంకా ఏమి పాములు ఏమో వస్తున్నాయి చూపిస్తాను రెండవది మొట్టమొదటిది పామును కర్రగా తయారు చేసి పామును కర్రగా పామును తయారు చేసినాడు రెండవది ఏం చేసినాడంటే ఎహోవా నిన్ను నీ యొద్దు పంపాను నీవు ఇది వరకు వినకపోతు కాగా ఎహోవా ఏదనగా నేను యహోవా నేను దీన్ని బట్టి నువ్వు తెలుసుకుందని యహోవాతో చెప్పుచున్నాడు ఇదిగో నా చేతిలో ఉన్న ఈ కర్రతో నేను ఏటిని కొడ్డదును అది రక్తముగా మార్చబడిను సహోదరి సోదరులరా నీటిని రక్తముగా మార్చబడుతుంది ఎప్పుడు ఎవరు అనగా ఎవుడు అంటున్నావా జాగ్రత్త యహోవావుడు అనవద్దు అండి ఆయన శాంతి పరుడు దయాలుడు కర్ణామయుడు దయామయుడు ప్రేమమయుడు అతి దీర్ఘ శాంతి పరుడు అయిన ఆయన రోషం వచ్చిందా మనము తట్టుకోలేం అందుకు దయచేసి మీకు మనివి చేస్తున్న మాట ఏమంటారండి ఎహోవా ఎవడు అనొద్దండి ప్రేమేణ బిడ్డలరా ప్రేమైన వర్తమానం వినేవారులారా ఎవరైతే ఈ మాటలు వింటున్నారు ఈ మాటలు మీరు గ్రహించాలి యహోవా ఎవడు అంటున్నావా అన్నట్టయితే భయంకరమైన శాపం రాబోతున్నది చూడండి రెండవ రాజులు పద్దెనిమిదవ అధ్యాయం చదువుకుందాం రెండవ రాజులు పద్దెనిమిదో అధ్యాయం తీయండి అక్కడ ఒక మాట రాయబడుతుంది పద్దెనిమిదో అధ్యాయం ముప్పై ఐదవ వచ్చిన చదువుకుందాం సహోదరి సహోదరు ఎందుకంటే మనం దేవుని దగ్గర బహు జాగ్రత్తగా ఉండాలా యహోవా మా చేతిలో నుండి ఎరిశెలవుకు విడిపిడిచి విడిపించుటకును ఆయా దేవతల్లో ఏదైనానూ తన దేశ్యమును మీ చేతిలో నుండి విడిపించినది కలదా అని చెప్పిన చూడండి దేవుడు యహోవా దేవుడు ఏమంటున్నాడు యహోవా చేతిలో నుండి ఎరిశలేమును విడిపించుటకు ఆయా దేశ్యంలో ఆయా దేశ్యముల నుండి నువ్వేమంటున్నావు జాగ్రత్తగా ఆలోచన చేసుకునండి మిమ్మల్ని విడిపించుటకు దేవాత దేవుడు దిగి వస్తున్నాడు దిగి వచ్చిండేదే కాకుండా ఆయన మరీ ఒక మాట అంటున్నాడు ఏదైనాను తన దేశమును మా చేతిలోడు విడిపించినది కాదా గలదా అని చెప్పాను నా చేతుల నుంచి విడిపించినది కాదా ఆయన చేతిలో మనం ఉండాలండి ఆయన చేతిలో మనం ఎలాంటి వారం అంటే ఒక పని వారం పని ఏ పని అంటే దేవుని చేతిలో మనం ఎలాంటి వారి ఒక సొత్తు లాంటి వారు ఉండాలి ఎహో ఎవడు అనకూడదు మనము ఆయన విడిపించుటకు మనకు సిద్ధంగా ఉన్నాడు ఎక్కడి నుంచి లోకంలో నుంచి ఎక్కడి నుంచి సైతాను చేతిలో నుంచి ఎక్కడి నుంచి బందీకానములో నుంచి విడిపించడానికైనా ఆయన నిన్ను నన్ను సిద్ధముగా ఉన్నాడు కాబట్టి మనము ఐగుప్తి ఐగుప్తి విజయం మనకి విజయం మందే పరోరాజు ఎవడు అన్నప్పటికీ పరోరాజు అపజయం పొందినమా పరోరాజు అవునండి పరోరాజుకు అపజయం వచ్చింది కానీ జయము రాలేదు జయం వచ్చినది దేవుని బిడ్డలైన వరకు ఇస్రాయలు జనాంగముకు జయం వచ్చింది అదే నిర్మాకాండం పదైదులో రాయబడుతుంది చక్కనైన మాటలు ఏమంటే అప్పుడు ఇస్రాయేల్ జనంగా విడిపించబడినప్పుడు రాజు చేతి నుంచి విడిపించి బయటికి వచ్చినప్పుడు వారంతా ఏం చేసిన తెలిసిన గొంతెత్తి స్వరం ఎత్తి పాట పాడినారు ఏహోవా నా బలమా అనే పాట ఎందుకంటే వారికి విజయం వచ్చింది కాబట్టి నీకు కూడా అలాంటి విజయం కావాలంటే దేవుని ఎద్దుకురా ఎవడు అనద్దు ఎహో ఎవడు అనొద్దు విజయము కావాల నీకి రా ప్రభు పాదములు ఎద్దుకురా ప్రభు సన్నిధానానికి రా ప్రభు ఎద్దుకురా నీకు విజయం దొరుకుతుంది యహోవ ఎవడు అనే మాటను ఎప్పటికీ నువ్వు మాట్లాడద్దు ఏ క్షణమైన కూడా అలాగైతే యోగు భయంకరమైన పరిస్థితి బాధలో ఉన్నప్పుడు భయంకరమైన సమస్యలో ఉన్నప్పుడు కుమారులు పోయినారు కుమార్తెలు పోయినారు ఒంటలు పోయినాయి సమస్తమైనది యోబు ఏ కోసైనా కూడా ఏవ ఏవడు అనలేదు యోగు ప్రభుని స్థుతించినట్టే ఉన్నది కానీ ఎవడు అనలేదు యోబు అందుకే యోగు ఆశ్రీ ఏబు దీవించబన్నాడు ఏబుకు మహిమ కలిగి ఉంది పర్వరాజు అయితే యహోవ యోవుడు అనగప్పుడు దేవుడే చూసుకున్నాడు ఆ పర్వరాజు సైన్యం ఎక్కడ మునిగిపోయిందంటే ఎర్ర సముద్రంలో యుద్ధం చేశాడండి ఎవరితో పర్వరాజుతో యుద్ధమో ఏ దే హోవాదే రాజులు మనకెవరు లేరు సూర్యులు మనకెవరు లేరు అవునది రాజు లేరు సూర్యులు లేరు యహోబయే మన రాజు యుద్ధము యహోబదే నీది నాది కాదు అందుకే పరోరాజు సైన్యం ఎక్కడ మునిగిపోయిందంటే ఎర్ర సముద్రములో ఎవరికి విజయం వచ్చిందంటే ఇస్రాయేల్ జనాంగానికి జయం వచ్చినది పరోరాజు ఢీలా పడిపోయినాడు నశించిపోయినాడు అందుకే యహోవా ఎవడు అనకూడదు మోసేను అక్కడ నియమించినాడు మోసేను ఒక దేవుడు ఏర్పాటు చేసుకొని మోసే ద్వారా ఇస్రాయల్ జనాంగానికి ఆయన నాయకత్వం వహించి బయటకు వచ్చేటట్టు మోసం చేశాడు సహోదరి సహోదరులరా ఎహోవ ఎవడు అంటున్నావా ఎహోవ ఎవరు అంటున్నావా యహోవా నాకు తెలియదు ఉంటున్నావా నేరెరగా అంటున్నావా వద్దు దేవుని నమ్ము ఏసైను నమ్ము ఏసవి యొద్దుకు రా దేవుని రా నయ్యూ నీకు విడుదల దొరుకుతుంది ఈ సురాయలు గారికి విడుదల ఎలా అయితే ఇచ్చినాడో నీకు నాకు విడుదల ఇస్తాడు ఎక్కడి నుంచి ఈ లోకము నుంచి విడుదల శైతన్ క్రియల నుంచి విడుదల అంధకార శక్తి నుంచి విడుదల దైపు శక్తి నుంచి విడుదల భయంకరమైన రోగాల నుంచి విడుదల ఇవన్నీ నీకు విడుదలిస్తాడండి కాబట్టి ఎహోవా ఎవడు అనే మాట మాత్రము ఎంతో ఎప్పటికీ కానీ ఆ మాటను మాట్లాడద్దు అది యోబు ఇరవై ఒకటో ఇరవై ఒకటి వద్ద చూసుకుందామండి ఎందుకంటే ఎహవ యువుడు అనే మాటకు ఒక్క మాట నేను మాట్లాడేది ఏకవ యుడు అని చూడండి ఏబు ఇరవై ఒకటి అక్కడ చూసుకుందాం పద్నాలుగు వచ్చి చదువుకుందాం వారు నీ మార్గముల గురించి జ్ఞానము అక్కర్లేదు నేను మమ్మను విడిపమ్మని దేవునితో చెప్పుదురు ఎక్క ఏమంటున్నాడు చూడండి నీవు మమ్మను విడిచిపమ్మని దేవినితో చెప్పుదరు అంతేకాదండి వారు నీ మార్గములు గూర్చి జ్ఞానము మాకక్కర్లేదు ఎవరిది నీ మార్గమును గుర్చి జ్ఞానం మాకక్కర్లేదు అంటున్నారు దేవుని జ్ఞానము నీకు అవసరం లేదా దేవుని ఆలోచన నీకు అవసరం లేదా దేవుని మాటల నీకు అవసరం లేదా దేవుని ప్రార్థన నీకు అవసరం లేదా అనగా దేవుడు నీకు తోడు నాగవు నువ్వు ఎందుకు ఢీలా పడుతున్నావు ఎందుకు భయపడుతున్నావు అందుకే ఇక్కడ అంటున్నాడు నీవు మమ్మను విడిచిపోమని దేవునితో చెప్పుదురు నీవు మమ్మను విడిచిపో ఎవరితో అంటున్నారు దేవునితో చెప్తున్నారు దేవుడు విడిచిపోతే మనల్ని బ్రతకు ఏమైపోతుందంటే ఢీలా పడిపోతుంది ఏమైపోతామో మనకు తెలీదు ఏమై ఉంటామో మనకు తెలీదు దేవుడు ఉండగా మనకి ఏమీ కాదు దేవుడు ఉన్నాక నీకు నాకు ఏమీ కాదు పదహైదు శనుములు కూడా మాట రాయబడుతుంది వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు ఒక్క శనంలోనే పాతలములకు దిగుదురు జాగ్రత్త ఒక్క క్షణములోనే పాతాళానికి దిగిపోతాం అక్కడ కూడా పరోరాజు సైన్యం ఒక్క క్షణములోనే ఎర్ర సముద్రం ముంచి వేసింది తెలుసిన ఎందుకంటే ఏహోవ ఎవడు అని దానికి పరోజు సైన్యం ఏమైపోయిందంటే ఎర్ర సముద్రం ఇస్రాయెల్ జనాగం ఆరిన నేలపైన నడుచుకుని పోతే వెనక పరోసాయన్ని వచ్చేటప్పుడు ఏమైపోయింది తెలిసిన అవే నీళ్ళు వారిని ముంచి వేసినాయి దిగిపోదురు పాతాలకి దిగిపోతారు జాగ్రత్త ఏ ఎవడు అనే క్వశ్చన్ మాత్రం రానీ రానీయకూడదు చూడండి ఎంత చక్కగా రాయబడిందో మేము ఆయన ఆయనను గుర్చి సర్వశక దేవుడు మేము ఆయన గుర్చి ప్రార్థన చేయుటకు మాకేమీ లాభము కలుగును అని వారు చెబుతారు మాకేమి లాభము కలుగును అని చెబుతారని మాకేమి లాభము ప్రారంభం చేస్తే ఏమి వస్తుంది ఉపయోగం ఉపయోగం వస్తుందండి పరోరాజు ఇస్రాయేల్ జనాకం ఎప్పుడు దేవుని దగ్గర మూరు పెట్టారు ప్రభా ఈ పరోరాజు చేతి నుంచి మడిపి మమ్మల్ని విడిపించవా ఏ భయంకరమైన కూపముల నుంచి మమ్మల్ని విడిపించవా ఏ భయంకరమైన పరిస్థితుల నుంచి మమ్మల్ని విడిచి విడిపించవా అని ఇస్రాయల్ జనాంగం ప్రభు సన్నిధానంలో మొరపెట్టారండి నీవు నేను ఎక్కడ మొరపెడుతున్నావు అందుకే ఆ ప్రార్థన విన్నారు మోసీఆరణుల ద్వారా ఇస్రాయలు జనాంగం బయటికి వచ్చినట్టు కనబడుతున్నది అది నిర్మాకరణ ముందు నా ఐదు ఉద్యా తొమ్మిదో వచ్చిన మరి చదువుకుందాం ఐదో ఉధ్యాయం తొమ్మిదవ వచ్చినాం ఎందుకంటే ఇస్రాయల్ దేవుడు మన దేవుడు తొమ్మిది వచ్చిన చదువుకున్నట్టయితే ఆ మనుషుల చేత ఎక్కువ పని చేయింపవలను దానిలో వారు కష్టపడవలను అబద్ధ బాటలు వారు లక్ష్య పెట్టకూడదు పెట్టకూడదను ఇక్కడ చూడండి ఆ మనుషుల చేత ఎక్కువ పని చేయింపలను ఎవరి చేత ఇస్రాయల్ జనాంగం చేత ఎవరు చేయింప చేయాలి పరో రాజు ఎక్ ఎక్కువ పనులు పెడుతున్నారు ఎవరికి ఇస్రాయల్ జనాంగానికి కాబట్టి నీవు నేను ఏం చేయాలంటే యహోవ దేవునికి ఏ సైకు మొర్ర వారముగా ఉండాలి ఎవరికి మొరపెట్టాలో మన ఇబ్బందులు మన సమస్యలు మన కష్టాలు ఎప్పుడైతే ఇస్రాయల్ జనంగా దేవునితో పరో పరోరాజు సైన్యాన్ని ముంచి వేసినారు ఇస్రాయల్ జనాం మారిన నేల మీద త్రోభన వరికిచ్చే సురక్షితమైన ప్రాంతాన్ని అనిపించి ఈ దినము నీవు నేను ఒక కష్టంలో ఉన్నామా ఆ బాధలో ఉన్నామా ఆ సమస్యలు ఉన్నట్టయితే ఇప్పుడే ఇస్రాయేల్ జనం దేవునితో మురపెట్టుకున్నట్లు ఎలా అయితే ఉన్నారో నీవు నేను కూడా అలాగనే మొర పెట్టాలి నీవు నేను కూడా అలాగనే దేవుని స్థుతించాలి నీవు నేను కూడా యహోసాన్నిధానంలో ఉన్నట్టయితే మన పాప మన ఏవైతే ఇబ్బందులు ఉన్నామో ఏ సమస్యలో చిక్కున్నానో దాని నుంచి విడుదల ఇచ్చే దేవుడిని దేవుడుగా ఉన్నాడు ఇచ్చి విడుదలు ఇచ్చి ఏసైగా ఉన్నాడు నీకు కృపనిచ్చే దేవుడుగా ఉన్నాడు కాబట్టి ఈ మాటలు మీరు వింటున్నారు కాబట్టి ఈ మాటలు విని గ్రహించి దేవుని ఎదుకు రావాలని మిమ్మల్ని ప్రేమపూర్వంగా ఆహ్వానిస్తున్నా దేవుడు తన మాటలు దేవించునుగాక ప్రార్థన చేసుకుందాం కృపకల నాలుగు ప్రభా స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన ఈ సమయంలో పర రాజు యహోవ ఏవుడు అని మాట్లాడినాడు ప్రభాను ప్రభా ఆయన ఎవుడు అన్నప్పుడు పరో రాజు సైన్యాన్ని ముంచిన దేవుడుగా ఉన్న ప్రభా పరో రాజు సైన్యాన్ని ముంచి ఇస్రాయేల్ జనాంగానికి సురక్షితమైన ప్రాంతానికి నడిపించిన దేవుడు అలాగనే ఈ దినాల్లో కూడా ఏ సమస్యలున్నా ఏ చిక్కులున్నా ఏ ఇబ్బందులున్నా దేవా వారందరికీ విడుదల కలిగించి నువ్వు మహిం పొందుకోమని ఏ శుక్రీస్ పెట్టి అడుగుచున్నాను స్వామి ఆమెన్ ఆమెన్ అందరికీ అందునాలు